కప్ప విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ లోపట అనేక రకాలైనటువంటి విసర్జక అవయవాలు వివిధ జీవుల లోపట ఏర్పడతాయి. ఉదాహరణకు బొద్దింక లోపట మాల్పీజియన్ నాళికలు, సకశేరుకాల లోపట మూత్రపిండాలు ఉంటాయి. విసర్జన అంటే జీవుల శరీరం లోపట జీవక్రియల ఫలితంగా నత్రజని విసర్జక పదార్థం ఏర్పడుతుంది. ఈ విధంగా శరీరం లోపట ఏర్పడినటువంటి నత్రజని విసర్జక పదార్థాన్ని బయటకు విసర్జించడాన్ని విసర్జన లేదా ఎక్స్క్రీషన్ అంటారు. ఆహారనాళం ద్వారా జీర్ణం కాని ఆహార పదార్థాలు బయటికి పంపడాన్ని మల విసర్జన అంటారు. విసర్జనకు మల విసర్జనకు ఉన్నటువంటి ముఖ్య భేదము ఇది. కప్పలోపట విసర్జక వ్యవస్థలో ముఖ్యంగా ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఈ మూత్రపిండాలు ఒక జత శరీర కుహరం లోపల పరాంత భాగం లోపల కసేరు నాడి వర్టిబ్రల్ కాలము లేదా కసేరుకాలకు రెండు వైపులా మనకు కనిపిస్తాయి. ఇది వర్టిబ్రల్ కాలం అయినట్టయితే దీనికి ఇరువైపులా కూడా ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి పొడవుగా బల్లపరుపుగా మరియు ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి ఒక్క మూత్రపిండం లోపల అనేకమైనటువంటి నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. వాటిని నెఫ్రాన్లు అంటారు. ఈ నెఫ్రాన్లు అనేటువంటివి ప్రతి మూత్రపిండం లోపల వేల సంఖ్య లోపల ఉంటాయి. ఈ నెఫ్రాన్లు మాల్పీజియన్ దేహాన్ని కలిగి అందులోని గ్లోమరులస్ అనేటువంటి రక్తకేశ నాళికా గుచ్చము అనేటువంటిది రక్తంలోనికి చేరినటువంటి మలిన పదార్థాలను గ్రహిస్తాయి. ఈ విధంగా వేల సంఖ్యలో ఉన్నటువంటి మాల్పీజియన్ లేదా నెఫ్రాన్లు రక్తం నుంచి విసర్జక పదార్థాలను గ్రహించి చివరకు మూత్రపిండం యొక్క పరాంత పార్శ్వభాగం నుంచి వెలువడేటువంటి మూత్రనాళంలోనికి పంపుతాయి. కప్ప యొక్క విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రనాళాలు ఉంటాయి. ఈ మూత్రనాళాలు ప్రతి మూత్రపిండం యొక్క పరాంత పార్శ్వభాగం నుంచి బయలుదేరి చివరకు అవస్కరంలోనికి తెరుచుకుంటాయి. మూత్రనాళాల యొక్క ముఖ్య విధి మూత్రపిండంలో ఏర్పడినటువంటి మూత్రాన్ని అవస్కరానికి రవాణా చేయడమే వీటి యొక్క ముఖ్య విధి. మూడవది మూత్రాశయము, యూరినరీ బ్లాడర్. ఇది రెండు లంబికలను కలిగి సన్నని గోడలను కలిగి అవస్కరంలోనికి తెరుచుకుంటుంది. మూత్రపిండాలు గ్రహించినటువంటి మూత్రాన్ని మూత్రాశయం లోపల నిలువ ఉంచుతుంది. ఈ మూత్రాశయము పూర్తిగా నిండిన తర్వాత సంకోచించినప్పుడు ఇందులోని మూత్రము అనేటువంటిది అవస్కర రంధ్రం ద్వారా వెలుపలికి పంపుతుంది. కప్ప లోపల విసర్జన ముఖ్య పదార్థము యూరియా. ఈ యూరియాను విసర్జించడం వలన వీటిని యూరియోటెలిక్ యానిమల్స్ అని అంటారు. సాధారణంగా నీటిలో నివసించే జీవులు అమోనియాను విసర్జిస్తాయి. ఇది చాలా విషపూరితమైనటువంటిది. భూమి మీద నివసించేటువంటి జీవులు యూరియాను విసర్జిస్తాయి. కనుక కప్ప యూరియాను విసర్జించడం వల్ల యూరియోటెలిక్ జంతువు అంటారు. గాలిలో ఎగిరే పక్షులు కీటకాలు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. అది అంత ప్రమాదకరమైనటువంటిది కాదు. కప్ప లోపల విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం వలన ఈ రెండు వ్యవస్థలను కలిపి మూత్ర జననేంద్రియ వ్యవస్థ అని అంటారు. మొగ కప్ప లోపల మూత్రపిండం యొక్క పైభాగం లోపల
ఒక జత ముష్కాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ముష్కాల లోపల పురుష బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ పురుష బీజ కణాలు మూత్రపిండం యొక్క పైభాగంలో ఉన్నటువంటి బిడ్డర్ కాలువలోనికి అవి ఉత్పత్తి చేసినటువంటి శుక్ర కణాలను పంపుతాయి. ఈ బిడ్డర్ కాలువ ద్వారా పురుష సంయోగ బీజాలు మూత్రనాళం ద్వారా చివరకు అవస్కరం ద్వారా బయటకు విసర్జిస్తుంది. ఈ విధంగా మూత్రనాళము మూత్రాన్ని విసర్జించడంతో పాటు శుక్రకణాల రవాణాకు కూడా తోడ్పడుతుంది. కనుక ఈ నాళాన్ని మూత్ర జననేంద్రియ నాళము అని అంటారు. అదేవిధంగా ఆడకప్పను మనం పరిశీలించినట్లయితే విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండదు. వాటి లోపల స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహిక సొరంగాలు మరియు స్త్రీబీజ వాహికలు ఉంటాయి. ఇవి విసర్జక వ్యవస్థతో సంబంధం లేకుండా అవి అవస్కరంలోనికి తెరుచుకుంటాయి. ఈ విధంగా కప్ప యొక్క విసర్జక వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రనాళాలు మరియు మూత్రాశయము అనేటువంటిది ముఖ్య పాత్రను వహిస్తుంది. కప్ప యూరియాను విసర్జించడం వల్ల దీన్ని యూరియోటెలిక్ జంతువు అని అంటారు. కానీ కప్ప యొక్క లార్వా టాడ్పోల్ డింబకము నీటిలో నివసిస్తుంది. ఇది శాకాహారి మరియు మొప్పలతో శ్వాసక్రియ జరుపుతుంది. వీటి లోపల అమోనియా విసర్జిస్తుంది. కనుక కప్ప యొక్క లార్వా అమోనియాను విసర్జించడం వలన అమోనోటెలిక్ అని, ప్రౌఢజీవి యూరియాను విసర్జించడం వల్ల యూరియోటెలిక్ జీవులు అంటారు. ఇవి కప్ప విసర్జక వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు.